గుడ్ మార్నింగ్ తెలంగాణ, నేను సంగప్ప. ఈరోజు పేపర్లలో వచ్చిన ముఖ్యమైన వార్తలు చూసినట్లయితే అన్ని పేపర్లలో కూడా ఈరోజు నేషనల్ ఇంటర్నేషనల్ వార్తలు ఎక్కువ మెయిన్ బ్యానర్గా పబ్లిష్ చేసినాయి. ఒకటి నిన్న జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్ లోక్సభ స్థానానికి నిన్న ఉప ఎన్నిక జరిగింది. అయితే అక్కడ చాలా హింసాత్మక ఘటనలు జరిగాయి. అక్కడ ఉన్నటువంటి అల్లరి మూకలు అటు పోలీసు వాళ్ళపైన ఇటు ఎలక్షన్కి వచ్చినటువంటి ఆఫీసర్లపైన రాళ్ళు రువ్యాయి. దాంతో ఒకసారి బాగా అల్లరైంది. దాంతో అక్కడ జవాన్లు పోలీసులు తన జవాన్లు కాల్పులు జరపడంతో 8 మంది చనిపోయినారు. ఆ తర్వాత చాలామంది పౌరులకు కూడా గాయాలైనాయి, ఇటు పోలీసు వాళ్ళకి గాయాలైనాయి. ఓవరాల్గా అక్కడ పోలింగ్ మాత్రం చాలా చాలా తక్కువ, 7.14% మాత్రమే పోలింగ్ అయింది. ఇది మొత్తం భారతదేశంలోనే చాలా తక్కువ పోలింగ్ అని అనుకోవచ్చు. అట్లాంటి పరిస్థితి నిన్న శ్రీనగర్లో ఉండింది. దానికి సంబంధించిన వార్తలు అన్ని పత్రికలు కూడా మెయిన్ బ్యానర్గా పబ్లిష్ చేసినాయి. ఇక రెండో వార్త చూసినట్టయితే అక్కడ తమిళనాడులో జరుగుతున్నటువంటి ఆర్కే నగర్ ఉప ఎన్నిక జయలలిత చనిపోవడంతో వచ్చినటువంటి ఉప ఎన్నిక అది. ఆ ఉప ఎన్నికని ఎలక్షన్ కమిషన్ రద్దు చేసింది. ప్రస్తుతానికి అక్కడ ధన ప్రభావం ఎక్కువ ఉంది, పైసలు బాగా పంచుతున్నారని చెప్పి ప్రతిపక్షాలు ఆరోపించినాయి. దాంతో ఎలక్షన్ కమిషన్ కూడా విచారణ చేపట్టి దాన్ని రద్దు చేసింది. ఆ వార్త ఒకటి ప్రధానంగా ఉంది. ఆ తర్వాత ఇంటర్నేషనల్ న్యూస్లో నిన్న ఈజిప్ట్లో ఐసిస్ బాంబు పేల్చింది, 2 చోట్ల బాంబు లేచింది ఐసిస్. దాంతో 45 మంది చనిపోయినారు. అదొక వార్తను కూడా పత్రికలు ప్రధానంగా తీసుకున్నాయి. ఇక మన రాష్ట్రానికి వచ్చినట్టయితే హైదరాబాద్లో ఎయిర్ ఇండియా యూనివర్సిటీ పెట్టాలని చెప్పి ప్లాన్ చేస్తుంది. ఇది ఫస్ట్ టైం ఒక యూనివర్సిటీని స్టార్ట్ చేయాలన్నది ఎయిర్ ఇండియా ప్లాన్. అది హైదరాబాద్లో పెట్టాలనుకుంటుంది. ఆ వార్త కూడా ప్రధానంగా ఉంది. ఆ తర్వాత ఈరోజు అన్ని జిల్లాల కలెక్టర్లు తర్వాత ఎస్పీలతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు మీటింగ్ పెట్టారు. చాలా అంశాలపైన హైదరాబాద్లో జరుగుతున్న మీటింగ్లో, అంటే ప్రగతి భవన్లో జరుగుతున్న మీటింగ్లో ఒకటి స్కీమ్స్ ఏవి సంక్షేమ పథకాలకు సంబంధించి, తర్వాత ఇప్పుడున్నటువంటి కరెంట్ ఇష్యూస్ పైన కూడా సీఎం కలెక్టర్లు ఎస్పీలతో మాట్లాడతారు. అదొక వార్త ప్రధానంగా ఉంది. ఇవి ముఖ్యంగా ఉన్నాయి. ఇంకొక వార్త, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్ని శాఖల మంత్రులకి ఒక లెటర్ రాశారు. మీ 3 ఏళ్లలో మీ శాఖ నుంచి ఏమి సాధించారో చెప్పండి, మనం బుక్లెట్ ద్వారా ప్రజలకు అందిద్దాం, మన ప్రగతిని 3 ఏళ్ల ప్రగతిని ప్రజలకు వివరిద్దామని చెప్పి నిన్న ప్రధాని చెప్పారు. మంత్రులందరూ కూడా దానికి సంబంధించిన వార్తని తీసుకునే పత్రికలు ఇవి ముఖ్యంగా ఉన్నటువంటి వార్తలు. ఒక్కటి ఈనాడు ప్రత్యేకతను తీసుకుంది, గొంతెండిపోతుంది అని చెప్పి పట్టణాలకు ముందే ముంచుకొచ్చిన నీటి ఎద్దడి రోజు రోజుకి జఠిలమవుతున్న సమస్య అని చెప్పి ఒక ప్రత్యేక కథనంగా ఈనాడు తీసుకుంది. అదొక వార్త కూడా ఉంది. ఇవి ముఖ్యంగా ఉన్నటువంటి వార్తలు. ఈ అంశాలపై చర్చిద్దాం. ముందుగా 3 ఏళ్ల ప్రగతిని ప్రజలకు వివరిద్దాం, పుస్తకాల ద్వారా బుక్లెట్స్ ద్వారా ప్రజలకు ఇద్దామని చెప్పి ప్రధాని అంటున్నారు. దానికి సంబంధించి మాట్లాడదాం. మనతో చర్చలో టీడీపీ నుంచి సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి గారు, టీఆర్ఎస్ నుంచి మండలి చీఫ్ విప్ పాత్ర సుధాకర్ రెడ్డి గారు, బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి గారు, కాంగ్రెస్ నుంచి మాజీ ఎంపీ మల్లు రవి గారు మనతో ఉన్నారు. ముందు మల్లిరావు గారు, రవి గారు, ఈ 3 ఏళ్లలో మనం సాధించింది ప్రజలకు చెప్దాం, బుక్లెట్ ద్వారా ఇది అందిద్దామని చెప్పి ప్రధాని ప్లాన్ చేస్తున్నారు, ఈ 3 ఏళ్ల ప్రగతిపై మీ అభిప్రాయం ఏంటి? కేంద్ర ప్రభుత్వం ఈ 3 ఏళ్లలో జరిగినటువంటి ప్రగతిని ప్రజల ముందుకి బుక్లెట్ ద్వారా తెలియజేయాల్సిన పరిస్థితి ఇవాళ భారతదేశంలో ఏర్పడింది. ఎందుకంటే కొన్ని ప్రగతి చేసినప్పుడు ఆటోమేటిక్గా ప్రజల్లో తెలిసిపోయేటట్టు ఉండేది. మొత్తంలో చేసినటువంటి ప్రగతి నోట్ల రద్దుకు సంబంధించి మాత్రం ప్రజలందరికీ తెలిసి దీనివల్ల నష్టం జరుగుతుందని అనేక రకాలుగా ప్రజలు మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ఏమేమి ప్రగతి జరిగింది, ఏమన్నా భారతదేశంలో ఉన్నటువంటి నిత్యావసర వస్తువుల యొక్క ధరలు ఏమైనా కింద తగ్గి ప్రజలకు అనుకూలమైన ప్రగతి జరిగిందా, లేకపోతే వేరే దేశాల్లో ఉన్న నల్లధనాన్ని తీసుకొని వచ్చి 2014 కంటే ముందు చెప్పిన విధంగా ప్రజల ఖాతాల్లో డబ్బులు వేయటం జరిగిందా, లేకపోతే దేంట్లో జరిగిందని చెప్పడానికి సరైన యథావిధమైనటువంటి ఒక సమస్య సబ్జెక్ట్ లేదు కాబట్టి ఇవాళ వాళ్ళ దగ్గర నుంచి ఆ ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొని పంపించాలనేటటువంటి కార్యక్రమం. ఏ ప్రభుత్వం అయినా కానీ వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలను ప్రజలకు చెప్పాలనేటటువంటి ఒక ఆలోచన చేసేటటువంటి విధానంలో భాగంగానే ఇప్పుడు చేస్తున్నాడు. దీనివల్ల ప్రజలకు నష్టం జరిగింది అనేది నేనేమంటలేదు. ఏమీ జరగలేదని తెలవటానికే అర్థమవుతుంది తప్ప దీనివల్ల లాభం జరిగేటటువంటి అవకాశం నిజంగా జరిగి ఉంటే ఆ జరిగిన దాని గురించి ప్రజలు ఇప్పటికే చెప్పుకునేటటువంటి, ఇవాళ టీవీలు ఈ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ఎంత ఎక్కువైందంటే హైదరాబాద్లో కానీ ఢిల్లీలో కానీ లేకపోతే గుజరాత్లో కానీ ఇంకెక్కడైనా జరిగినా అదే సమయంలో లైవ్ వస్తుంది, లేకపోతే ఒక గంటలోనో అర్ధగంటలోనో ప్రజలకు తెలిసేటటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ ఈ మాధ్యమాలు ఇంత పెద్ద ఎత్తున ప్రజల దగ్గరికి ఈ డెవలప్మెంటు వీటిని తీసుకుని వచ్చేటప్పుడు కొత్తగా తెలియని విషయాలు ఏవో తీసి చెప్పాల్సినవి ఏమీ ఉండవని నా ఉద్దేశం. దయాకర్ రెడ్డి గారు, ఈ 3 సంవత్సరాలు అయిన సందర్భంగా
కాంగ్రెస్ పార్టీ ఏళ్ల తరబడిగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఒకసారి రెండు సార్లు మాత్రమే ప్రభుత్వాన్ని అది కూడా చాలా తక్కువ కాలం కోల్పోయింది పూర్తి కాలం పరిపాలించలేకపోయినారు ఎవరొచ్చిన ఆ సందర్భంగా ఇలా నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ నుంచి ఆయన మీద ఉన్నటువంటి ఒక నమ్మకం గుజరాత్ సీఎంగా చేసినటువంటి ప్రగతి ఇవన్నీ గుర్తుపెట్టుకొని ఆల్టర్నేట్గా ఆయనను చూసినటువంటి పరిస్థితి వచ్చింది సరే ఆయనే గొప్పడనో తక్కువడని కాదు ఆల్టర్నేట్గా మోడీ గారు కనపడ్డారు ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కానీ ఇచ్చిన స్పీచ్ల వల్ల కానీ ఈయన వల్ల సామాన్యుడు ఈయనకి ఏటువంటి భేషజాలు లేవు ఎటువంటి అవినీతికి పాల్పడడం అనే ఉద్దేశంతో ప్రజలు ఆయన ముందు పెట్టినారు కానీ మూడు సంవత్సరాలుగా ఆయన చేస్తున్నటువంటి కృషి ఎంత కూడా ముఖ్యంగా విదేశీ విధానం మీదనే చాలా టూ ఇయర్స్ గడిచిపోయినాయి టూ ఇయర్స్ ఎందుకంటే మనకు విదేశీ విధానం ముఖ్యం మొట్టమొదటి పెట్టుబడులు కానీ ఇతరత్ర కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఉన్నటువంటి విధానాలను అన్నింటినీ కూడా కొనసాగిస్తామనో కొన్నింటి తీసేస్తామనో ఈ రకంగా మా ప్రభుత్వం పోతుందనో చెప్పుకోవాల్సినటువంటి బాధ్యత ఉండింది ఆ చెప్పాల్సిన సుష్మా స్వరాజ్ గారు ఉదేశం కొంత అస్వస్థత్వం మొదటి నుంచి ఉన్నారు కాబట్టి ఆ బాధ్యత ఆయనే నెత్తినేసుకుని చేయడం ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ గడిచిపోయింది ఇక థర్డ్ ఇయర్కి వచ్చేసరికి పెద్ద నోట్ల రద్దు తర్వాత జన్ధన్ యోజన ఇవన్నీ కొన్ని తీసుకొని వచ్చారు అవి సామాన్యులకు చేరాలంటే కేంద్ర ప్రభుత్వం ఎంత ప్రయత్నం చేసినా కానీ రాష్ట్ర ప్రభుత్వాల సహకారం లేనిదే జరిగేటువంటి పరిస్థితి ఉండదు మనకు ఉన్నటువంటి ఫెడరల్ గవర్నమెంట్లో రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద నోట్ల రద్దు విషయంలో పెద్ద కొత్త నోట్లు ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తున్నారు ఏదైనా ఆర్బీఐ ఆర్బీఐ నుంచి ఎవరించాలి రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించకుండా పూర్తి వ్యతిరేకంగా ప్రచారం ఇంకో రకంగా పోద్దని చెప్తున్నా ఎందుకంటే వాళ్ళ పరిధి సెంట్రల్ పరిధిని మించి రాష్ట్రాలకు వచ్చినప్పుడు రాష్ట్ర ప్రయోజనాలు ఏ రకంగా దీనివల్ల బాగుపడతాయని కానీ సామాన్యుడికి ఏ రకంగా మేలు జరుగుతుంది లాంగ్ రేంజ్లో అనేటువంటి చెప్పగలిగినటువంటి వాళ్ళు కావాలి అది కూడా ఆయనే చాలా మటుకు భుజాన వేసుకోవడం జరిగింది సరే ఇక్కడ ఉన్న తెలుగు రాష్ట్రాలు రెండు కూడా భుజాన మీద వేసుకుని ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా దాన్ని బాధ్యత స్వీకరించి సక్సెస్ఫుల్గా చేసే ప్రయత్నంలో చేసినారు అప్పుడు ఇప్పుడు ఎలక్షన్ ఇయర్ ఇంకా రెండు సంవత్సరాలు ఉంది కాబట్టి ఇక ఎన్నికలు చాలా మటుకు ఎన్నికలు అయిపోయినాయి మళ్ళీ ఇంకేమైనా వస్తే ఇంక రెండు రాష్ట్రాలు నెక్స్ట్ ఇయర్ ఉన్నాయి కర్ణాటక కానీ గుజరాత్ కానీ తమిళనాడు కూడా కొంచెం ముందే వచ్చేటువంటి అవకాశం ఉంది సరే మీ జోషితో కాదు నేను టైమింగ్లో కూడా టైమింగ్లో కొంచెం డిఫరెన్స్ ఉంది కాబట్టి అటువంటివన్నీ కూడా పక్కకు పెట్టేసి అన్ని ఏకకాలంలో జరపాలనేటువంటి ఒక అభిప్రాయానికి వచ్చినట్టు కనపడుతూ ఉంది అది మంచి పద్ధతి గతంలో ఉండింది తర్వాత డిఫరెంట్ అయ్యేసరికి ప్రభుత్వాల మీద భారం పడుతూ ఉంది రాష్ట్ర దేశ ప్రభుత్వాల మీద ఇవన్నీ కూడా ప్రభుత్వాలకు చెప్పడంతో ఇప్పుడు సరిపోయింది ఇప్పుడు మనం చేసేది సామాన్యుడికి ఎంతవరకు అందింది నోట రద్దుతో సహా మిగతావన్నీ కూడా సామాన్యుడికి ఎంతవరకు ప్రయోజనం చేకూరింది ఇంకా ఏం చేయాలా అనేది అనుకుంటున్నాం అనేది ప్రచారంగా తీసుకోవాలి జనరల్ డెవలప్మెంట్ కాకుండా మీ శాఖలో తీసుకున్న కీలక నిర్ణయాలు విధాన కొత్త సంస్కరణలని వారు ఏం బాధ్యత ఇచ్చినారు అంతర్గత ఎందుకంటే శాఖలు ఏమైనప్పటికీ కూడా కొంతమంది మంత్రులకు కొన్ని ప్రత్యేక బాధ్యతలు ఏ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సహా దేశ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంలో కూడా ఇస్తారు వాటి వల్ల ప్రయోజనాలు ఎంతవరకు పొందినవి దేశానికి కానీ ప్రజలకు కానీ రాష్ట్రాలకు కానీ అనే దాన్ని వివరించండి ఆ శాఖల ద్వారా వివరించండి ఇంతవరకు ఆయన అదే చెప్పిన ఇంతవరకు మొత్తం ఆయన మీదనే వేసుకున్నాడు ఐకాన్గా ఇప్పుడు బాధ్యతలు పంచేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టు కనపడతా ఉంది ఆ రకంగా రివ్యూస్ కూడా అన్ని ఆయన మీద వేసుకొని చేశారు ఇప్పుడు అందరూ అడుగుతున్నారు రైట్ సుధాకర్ రెడ్డి గారు సంగప్ప ఏదైనా మొత్తానికి ప్రధానమంత్రి ఇప్పటికైనా జ్ఞానోదయం అయి మీరు ఏం చేశారు మన శాఖ పక్షాన మీరేమైనా జరిగిందా లేదా అనేటువంటిది సాధారణంగా వివరించండి అనేటువంటి ఒక మాట చెప్పినందుకు మాత్రం భారతదేశ ప్రజలందరూ కూడా హర్షిస్తారు ఎందుకంటే ఇంతవరకు దాకా ఏం చేయలేకపోయినాం ఎందుకంటే ప్రత్యేకంగా మన దేశం అంతా వ్యవసాయక దేశం బీదరికంతో మగ్గుతున్నటువంటి దేశం గత ప్రభుత్వాలన్నీ కూడా సంక్షేమ రంగంలో విప్లవాత్మకమైనటువంటి మార్పు తీసుకొచ్చినటువంటి దేశం ఇది కాబట్టి అందుకొని కూడా మనం విప్లవాత్మకంగా తెచ్చిన మార్పులు నిర్ణయాలు చెప్పండి చెప్పండి అని అదే ఏమి జరుగుతలేవు ప్రజలకు అర్థమైతలేవు కాబట్టి ఇప్పుడైనా మీరు చెప్తే మన ప్రజలు చైతన్యం అవుతారు కావచ్చు మన పార్టీ మళ్ళీ మనగడ సాధించడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి ఒక దృక్పథంతో ఒక పుస్తకం ఇద్దాం మీరు మీ శాఖకు సమయం రెండు విజయాలన్న చెప్పండి అని అన్నాడు అని ఎక్కువ కూడా అడుగుతలేడు పాపం ఆయన రెండే రెండు చెప్పమని అంటాడు కాబట్టి ఆ రకంగా ఉండేటువంటి ఒక పరిస్థితి ఉన్నది ఎందుకంటే ఏ విషయం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టినటువంటి ఒక ప్రధానమంత్రి ఇప్పుడే మా దయాకర్ అని అన్నాడు అంతా ఆయనే ఐకాన్గా ఉండి ఆయన నిర్వహిస్తూ వచ్చిండు ఆయన పథకాలన్నీ కూడా ప్రకటిస్తూ వచ్చిండు మంత్రులకు కూడా తెలుసో తెలియక వారికి ఇంకా ప్రచారం చేయలేకపోయినరు కాబట్టి ఇప్పటికైనా కానీ ఆ పథకాల గురించి ప్రజలకు ఏ మేరకు చేరుతున్నాయి ఆ ప్రజలకు లాభసాటిగా ఉన్నాయా లేవా అనేటువంటిది ఆ విజయాలు ఏమిటో చెప్పండి అనేటువంటి ఒక మాట చెప్తూ వచ్చారు నాకు కూడా నిజంగా చెప్తున్నామంటే వ్యవసాయ రంగంలో కొన్ని ఎన్నో పథకాలు ప్రవేశపెట్టినట్టు
ఇలా సంచయ యోజన కింద తీసుకున్నా గాని అదే రకంగా బీమా పథకం కింద తీసుకున్నా గాని అవి ప్రజల దీర్తలు మొన్ననైతే నేను నిజంగా రాలవారం రాలవాన గుర్స్తే పోయి వరి చూస్తా అంటే ఆ ఏది అడిగినా గాని వ్యాపార అధికారి సార్ ఇది రాదు సార్ ఇన్సూరెన్స్ కిందకి రాదు అంటాడు కాబట్టి అటువంటి పథకాలు ఉండటం వల్ల ప్రజలకు సామాన్య జనానికి చేరతలేదు కాబట్టి ఎట్లా చేరితే అవకాశం ఉంటది అనేటువంటి రీతిగా ఒక పుస్తకం ఇద్దాం అనేటువంటి ఒక మాట రావటం అయితే చాలా సంతోషం కాబట్టి మేము ఇంతంత చదువుకున్నానికే నాకే అర్థమైతలేదా పాపం పామర్లకు ఎట్లా అర్థమైతది అందుకొరకే ఆ రకంగానైనా కొద్దిగా చైతన్యం వచ్చేటట్టుగా ఈ పథకాల విషయంలో స్పష్టత వచ్చేటట్టుగా ప్రజలందరికీ కూడా తెలిసేటట్టుగా ఆ రకంగా అది ప్రాక్టికల్గా జరగాలి మన కార్యకర్తలు కూడా ఏం చేస్తున్నారో నాకైతే అర్థమైతలేదు కానీ అది కూడా తెలిసేటట్టుగా కొంత ఉద్యమం లెక్క ఉన్నట్టయితే తప్పకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది రైట్ ప్రేమేంద్ర రెడ్డి గారు ఏం చేసుకున్నారు ఏం చేశారని చెప్పి చెప్తారని రవి గారు అన్నారు ఫస్ట్ టిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కళ్ళుండి చూడలేని కబోధులు వాళ్ళకు దేశమంతా కోడై కూస్తూ ఉంటే ఒక్కొక్క ఎన్నికలలో ఎట్లా ప్రజలు తీర్పిస్తూ ఉంటే వాళ్ళు ఈడ 120,000 ఇండ్లు ఇస్తే ఆ ఇండ్లు కట్టలేని వీళ్ళు ఏం చెప్తున్నారు అందుకోసమే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినా కిందికి చేరతలేదు కాబట్టి వాస్తవ విషయాలు తెలియజెప్పడానికే ఇవాళ కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు భారతీయ జనతా పార్టీ కానీ పుణుకోబోతున్నది ఇచ్చిన కిందికి చేరితేనే లేదు మీకు ఎట్లా స్టంట్ రేట్లు ఎంత ఉండే 30,000 నుంచి 2.5 లక్షలు ఉండే దాన్ని 7,500 నుంచి 3,000కు తీసుకొచ్చి 30,000 లోపల తీసుకొచ్చిండు ఎరువుల రేట్లు తగ్గించిందా లేదా తర్వాత ఇవాళ ఏదైతే జన్ధన్ మన జనరిక్ మెడికల్ స్టోర్స్ అని పెట్టి 100 రూపాయలది 40 రూపాయలకు అమ్మే యొక్క పరిస్థితి ఇలాంటి ఒక్కటా రెండు అసలు ఎన్నో జాతీయ రహదారులు ఒకనాడు ఎరువుల రేట్లు తగ్గలేదన్నా పెరగకుండా చేయగలిగిండ్రు లేదు తగ్గినాయి మీరు తెలుసుకోండి తగ్గినాయి ఎక్కకుండా చేయగలిగిండ్రు ప్రతి సంవత్సరం ఎక్కుతుండే దాన్ని కంట్రోల్ చేయగల తర్వాత ఇప్పుడు ఈ జాతీయ రహదారుల విషయంలో మీరే అసెంబ్లీలో టిఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి అసెంబ్లీలో అభినందన తీర్మానం పెట్టి గతంలో యావరేజ్ డైలీ 7 కిలోమీటర్స్ ఇప్పుడు 30 కానీ నరేంద్ర మోడీ ప్రభుత్వం 100 చేయాలనే ఒక ప్రయత్నం డైలీ 100 కిలోమీటర్స్ పూర్తి అయిపోవాలి అది నేషనల్ హైవేస్ ఇలాంటి అనేకం తర్వాత ఇవాళ రైతుల యొక్క ఆదాయాన్ని రెట్టింపు చేయడం కోసం అనేక ప్రయత్నం భూసార కార్డుల కోసం డబ్బులు రిలీజ్ చేసింది స్టేట్ గవర్నమెంట్కు వీళ్ళ దాన్ని యూజ్ చేయలే ఎక్కడెక్కడ ఇవ్వడం లేదు చాలా రాష్ట్రాల్లో ఉపయోగిస్తున్నారు ఇలాంటి యొక్క నేను అనేది సించాయి యోజన కింద 7,800 కోట్లు 11 ప్రాజెక్టులకు రిలీజ్ చేసిండ్రు మీరు ఇప్పుడు పెట్టే ఖర్చు దేవాదాలకు కానీ మిగతా సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఫండ్సా కాదా ఇట్లా చాలా చేస్తున్నారు ఉజ్వల పథకం కింద 5 కోట్ల మందికి గ్యాస్ కనెక్షన్స్ ఇవ్వాలని ఉత్తరప్రదేశ్లో కానీ మిగతా కానీ దేశంలో ఇప్పటివరకు 2 కోట్ల మందికి ఇచ్చిండ్రు మిగతా ఇయ్యబోతున్నారు ఆల్రెడీ వీళ్ళు దాన్ని మేమే ఇయ్యబోతున్నామని చెప్పి చెప్పుకుంటున్నారు చెప్పుకొని నేను అనేది మీరు చెప్పుకున్నా పర్వాలేదు ప్రజలకు చేరాలని ప్రజలకు చేరడం లేదు ఇవాళ ఇవాళ సబ్సిడీ బియ్యం 32 రూపాయలు అయితే అందులో లబ్ధిదారుడు 1 రూపాయి భరిస్తున్నాడు 29.65 రూపాయలు కేంద్ర ప్రభుత్వం భరిస్తున్నది 35 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది ఇలాంటి విషయాలు ప్రజలకు తెలియజెప్పిన బాధ్యత మాకుంది అందుకోసం చెప్పాలని నోట్ల రద్దు తర్వాత ఏటీఎంల పైసలు లేకపోతే రాస్తారా ఆ నోట్ల రద్దు విషయంలో రోజులైంది ఈ రోజు ఒక్క ఏటీఎంల పైసలు ఏటీఎంల పైసలే అవసరం లేదు రాబోయే రోజులలో ఏటీఎంల పైసలే అవసరం లేదు ఫింగర్ ప్రింట్ ద్వారా గానీ లేకపోతే ఫోన్ ద్వారా గానీ లేకపోతే ఇతరత్ర అనేక ఆధార్ అనేక అనేక పద్ధతులలో మనీ ట్రాన్స్ఫర్ ప్రారంభమైంది ఇప్పుడు ఒకటి ఏం జరుగుతున్నదంటే విడుదలైన యొక్క డబ్బులు మళ్ళీ చాలా చోట్ల క్యుమ్యులేట్ అవుతున్నది అదేం జరుగుతుంది అనేది ఇప్పుడు నాకు వెంటనే తెలియదు హోంశాఖ కానీ మిగతా కానీ ఐటీ కానీ బ్యాంక్ కానీ మిగతా వాళ్ళందరూ చూసుకోవాల్సిన అవసరం ఉన్నది సంథింగ్ దాన్ని కూడా సరిదిద్దుతారు ఇవాళ దాదాపు 90% ఏటీఎంలో డబ్బులు పెట్టలేదు గతంలో డైలీ డిపాజిట్ కావాల్సిన యొక్క బ్యాంకుల నుంచి రిలీజ్ అవుతున్నాయి కానీ బ్యాంకుల్లో నోట్లు డిపాజిట్ కావడం లేదు ఒక రకమైన ప్యానిక్ తో మరి వాటిని దాస్తున్నారా ఏం జరుగుతున్నా చూడాలి మరి ఎట్లా కడతారు చెప్పు నాకు మళ్ళా డబ్బులు వేస్తే వస్తాయనే నమ్మకం లేదా డబ్బులు వేస్తే నమ్మకం కాకపోతే ఇప్పుడు ఎవరన్నా డబ్బులు లేకుండా తన డబ్బులను ఏం చేసుకోకుండా పోయిన సందర్భం ఉందా ఇవాళ చాలా పరిస్థితులు మారిపోతున్నాయి చాలా మంది కూడా నిజాయితీగా పన్ను కట్టి దాన్ని యొక్క ట్రాన్సాక్షన్ చేసుకునే యొక్క స్థితిలోకి వచ్చి నిన్ననే రాష్ట్రపతి గారు మొత్తం మెగా డ్రా తీసిండు అనేక మందికి బహుమతులు ఇచ్చిండు చాలా పరిస్థితి చేంజ్ అవుతున్నది నేను అనేది ఒకటే కేంద్ర ప్రభుత్వం నిజంగా ఇవాళ
మీడియా కావచ్చు లేకపోతే మీతాయి కావచ్చు తగినంతగా రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ఒక వ్యతిరేక ప్రచారం కావచ్చు కొంతమంది దాని కిందికి వాస్తవాలు పోతలేవు కాబట్టి చెప్పడం కోసం ప్రయత్నం ప్రజలకు ఉపయోగం ఇగో ఇవి ఉన్నాయి వీటిని మీరు ఉపయోగించుకోండి అని చెప్పడానికి చెప్తే మీకు వచ్చే ఇబ్బంది ఏమున్నది మంచి పాలన పరంగా రాజకీయ పరంగా మంచిదనే స్వీకరిస్తారు మీకు ఉల్కేందుకు ఎందుకు భయపడిపోతున్నారు పాలన పరంగా రాజకీయ పరంగా రెండు రకాలకు ఉపయోగపడుతుంది బీజేపీ అనుకుంటుంది చూద్దాం ఏం జరుగుతుందో నేను ఈరోజు ఈనాడు ఒక ప్రత్యేకత తీసుకుంది పట్టణాల్లో గొంతెండిపోతుంది ముఖ్యంగా ఎండాకాలం నీటి ఎద్దడి ముందే ముంచుకొచ్చింది పట్టణాలకు అనేది ప్రధానంగా తీసుకుంది అందులో రంగారెడ్డి నల్గొండ తర్వాత మహబూబ్నగర్ ఈ మూడు నాలుగు జిల్లాలపైన వాళ్ళు చూసి రాశారు అంటే పట్టణాలపైన ముందుగా రవి గారు పట్టణాల్లో గ్రామాల కంటే కూడా ఎక్కువ నీటి ఎద్దడి పట్టణాలకు వచ్చింది దానికి సంబంధించి సమస్యల గురించి వాళ్ళు జనరల్ కొన్ని వేరే ఇష్యూస్ చేశారు కానీ ఓవరాల్గా ఈ తాగునీటి ఎద్దడి అప్పుడు నిజంగా ఇప్పుడు వచ్చిందా అయితే దానికి పరిష్కారం మీరేం సూచిస్తారు ప్రతిపక్ష పార్టీగా మీ ప్రభుత్వానికి ఏం చెప్తారు ఏం వాళ్ళ దృష్టి తీసుకొస్తారు ఇవాళ ఒకటి మిషన్ భగీరథ అనే పేరుతో ఉన్న స్కీములు మొత్తాన్ని ఎక్కడికక్కడ స్తంభింపజేశారు ఆ స్కీముల మీద పెట్టుంటే ఇవాళ మా వార్తలో మొదటి పేజీలో వచ్చింది చర్చల్లో 10 రోజులకు ఒకసారి నీళ్ళు వదులుతున్నారని అంటే అక్కడ 55 కోట్ల రూపాయలతోనే ఒక డ్రింకింగ్ వాటర్ స్కీమ్ కృష్ణానది నుంచే వస్తుంది ఆ వచ్చిన దాన్ని పక్కన పెట్టి ఇంకోటి వేస్తున్నాం కాబట్టి దీని పనులన్నీ ఆఫ్ చేశారు దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ మెజర్స్ కానీ దాన్ని ఇంకా వేరే ప్రాంతాలకు నీళ్ళు ఇచ్చే కార్యక్రమం ఆగింది ఇట్లా అన్ని చోట్ల జరిగింది ఎక్కడైతే మున్సిపాలిటీలో ఎక్కువ భాగం ఇంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఆ ప్రభుత్వాలు మంత్రులు ఇచ్చే స్కీమ్స్ని శాంక్షన్ చేసి జరుగుతున్నాయనే అయిపోయినాయి ఎక్కడెక్కడ అది వస్తుంది అది వచ్చిన తర్వాతనే మనం ఇంటికి నల్ల ఇంటింటికి నల్లేస్తాం అనేటటువంటి స్కీమ్తో మనకి సుధాకర్ రెడ్డి గారు చెప్తున్నారు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఎటు చూసినా పైపులే ఉన్నాయని అది జరగటం వల్ల ఇది జరుగుతుంది ఇప్పుడు ఎండాకాలం అనేది టీఆర్ఎస్ ప్రభుత్వం చేతిలో లేదు లేకపోతే బీజేపీలో లేదు కాంగ్రెస్ లేదు అది ఒప్పుకుంటాం కానీ దానికి సరైన ప్రణాళికలు కొన్ని ఏర్పాటు చేసుకొని మన ప్రభుత్వం ఆ దిశలో ప్రజల కోసం పనిచేస్తుంది అనేటటువంటి ఆలోచన చేయటమే కాకుండా కనపడే విధంగా చేయాలి ఇవాళ ప్రభుత్వం ఏదైనా పనిచేస్తుందంటే కేటీఆర్ దగ్గర నుంచి హరీష్ దగ్గర నుంచి ముఖ్యమంత్రి దాకా వరంగల్లో 27వ తారీఖున వాళ్ళ టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ పెట్టే దాని మీద పెట్టే శ్రద్ధలో 1/10 చూపించిన ఈ సమస్యలకు పరిష్కారం జరుగుతుంది బోర్లు వేయటం ఒకటి నీళ్లు తేటం ఒకటి ట్రాన్స్పోర్ట్ చేసి సప్లై చేయటం ఒకటి పట్టణాలే కాకుండా తండాల్లో అయితే అల్లాడిపోతున్నారు తల్లాడు తండాలు ఉన్నాయి కదా నీళ్లు లేవు ఎక్కడెక్కడ పోవాలో తెలియటం లేదు ఇది మనుషుల పరిస్థితి ఇక రాను రాను పశువులకు కూడా నీళ్లు దొరకని పరిస్థితి మనకి ఈ పరిస్థితిని వెంటనే అందుకోవడానికి ప్రభుత్వం వేరే వాళ్ళకు మీటింగులు ప్లీనరీలు అన్ని పార్టీలు పెట్టుకుంటే మీరు కూడా పెట్టుకుంటున్నారు కానీ అదే సర్వస్వం అన్నట్టుగా కనపడితే మేము 15 లక్షలు పెడతాం మేము 5 లక్షలు ఇక్కడ తెస్తాం 10 లక్షలు దీని మీదనే రివ్యూలు దీని మీదనే కార్యక్రమం కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్న మంచినీళ్ళ మీద కూడా రివ్యూలు చేసి దానికి సరైన చర్యలు తీసుకోవాలా వీటి మీద మేము వ్యతిరేకంగా మాట్లాడటం కాకుండా ప్రజలకి లాభం జరగాలనే విధంగా సజెస్ట్ చేసే నిర్మాణాత్మకమైనటువంటి సూచనలు చేయటమే జరుగుతుంది ప్రభుత్వం గతంలో మాటిమాటికి ఏదైనా సమస్యలు వస్తే తెలంగాణ వస్తాన్ని సమస్యలు పరిష్కారం అయిపోతాయి తెలంగాణ వస్తాన్ని తెలంగాణ వచ్చి 3 ఏళ్ళు గడిచింది ఇప్పుడేమంటాను ఎవడన్నా మంచినీళ్ళు కావాలంటే మిషన్ భగీరథ వస్తుంది మిషన్ భగీరథ నల్ల తిప్పితే నీళ్ళు వస్తాయి నల్ల తిప్పులు లేదు నీళ్ళు లేవు అది అనేక సమస్యలు ఉంటే ఈ లక్షల మందితో మీటింగ్ పెడతాం దీని సంగతి చూసి ముందు తర్వాత పెట్టుకుంటే తప్పేం లేదు కానీ ముందు దీని సంగతి చూడవలసిన అవసరం ఉంది ఇవాళ నీరు అనేది అసలు వాతావరణంలో చాలా మార్పులు వస్తున్నాయి నువ్వు ఒక దగ్గర నుంచి నీళ్లు తీసుకుపోవడం కంటే ముందు ఎక్కడికక్కడ నీటిని ఒక చతుర్విధ జల ప్రక్రియ కానీ ఏ విధంగా అసలు వర్షపు నీటిని ఇచ్చేసి ఎక్కడికక్కడ ఉంటే తప్పితే రాబోయే ఇంత వర్షాలు పడ్డాయి ఈసారి ఇప్పుడు పూర్తి ఎండాకాలం రాకముందే మొత్తం లోపలికి వెళ్ళిపోయి అనేక చోట్ల లక్ష ఎకరాలలో పైర్లు కూడా ఎండిపోయినాయి ఎందుకంటే ముందు నీళ్లు ఉన్నాయని రైతు వేసిండు తీరా చూస్తే ఒకటేసారి సడన్ గా పోయింది కాబట్టి ఈ దీనికి ఒక శాశ్వతమైన పరిష్కారం గురించి ప్రభుత్వం ఆలోచించాలి రెండో వైపు మంచినీళ్ళ గురించి అత్యవసరంగా ఈ పరిస్థితిని ఇప్పటి నుంచి ఆలోచిస్తేనే ఫ్యూచర్ మనం కంట్రోల్ చేయగలుగుతాం లేకపోతే ఉపయోగం లేని పరిస్థితి ఉంది ఇలా ప్రభుత్వము కొన్ని అనాలోచితమైన నిర్ణయాలు లాంగ్ రేంజ్ లో తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంటూనే ఈ షార్ట్ టర్మ్ లో ఏం చేయాలటువంటి పరిస్థితి వస్తేనే ఒక కంటింజెన్సీ ప్లాన్ లేకపోవడంతో వచ్చినటువంటి ఇబ్బంది ఇది ఎక్కడా కూడా బోర్లు రిపేర్ చేసేవాళ్ళు కానీ పైప్ లైన్లు రిపేర్ చేసేవాళ్ళు కానీ లేరు ఆ స్టాఫ్ అంతా కూడా వేరే వైపు మళ్ళీ ఇచ్చిండ్రు దీర్ఘకాలిక ప్రయోజనాలు
ఫ్యూచర్ గతంలో జరిగిన దాని దృష్టి పెట్టుకొని ముందు చూపు ఉండడం అవసరమే కాదనం కానీ ఆ ముందు చూపుకునేటువంటి లభ్యత ఎంత మనకు వచ్చేటువంటి ఇబ్బందులు ఏంటి దాంట్లో అనే దాని మీద దృష్టి పెట్టాలి మొదలు ఇప్పుడు జూరాల చెప్పినారు జూరాల వాటర్ ఎక్కడ పోతా ఉంది డ్రింకింగ్ వాటర్ పర్పస్ పెట్టాలి ఓకే రైతుని చైతన్యవంతం చేయండి చైతన్యవంతం చేసి ఒకే దానికి మాత్రమే పెట్టండి ఒక ఒక సీజన్కి పెట్టేసి మిగతా సీజన్ డ్రింకింగ్ వాటర్కి పెడతారా ఒక ఆర్డినెన్స్ చట్టంలో తీసుకొచ్చి వాళ్ళని చైతన్యవంతులు చేయండి మొదలు చేయకుండా మీరు ఆ రకంగా చేసుకుంటూ పోవడం అనేది కరెక్ట్ కాదు అటువంటివి ప్రతి చోట జరగడం వల్ల వస్తున్న ఇబ్బంది రెండోది గతంలో ఏదైతే ఆర్డబ్ల్యూఎస్ ఉందో ఆ స్టాఫ్ అంతా ఇలా ఒక మిషన్ భగీరథ మీద ఉన్నారు ఎప్పుడో తీసుకొచ్చే దాని మీద పడ్డారు తప్ప ప్రస్తుతం ఏంటి అనేది అని ఏది ఉన్నా పైపులు దూపుతున్నారు ఆ తోయిని దూపుతున్నారు తప్ప దానివల్ల దాహం తీరదు కదా లోకల్గా రాలే లోకల్గా కొంత సహకరించుకుంటే అవుతుంది ఎక్కడికక్కడ ట్యాంకర్లు పెడితే రెండు ట్యాంకర్లు కొట్టి పది ట్యాంకర్లు రాస్తున్నారు ఒక పార్టీ అని కాదు సర్పంచ్ అని కాదు దానివల్ల కూడా ప్రభుత్వం దుర్వినియోగం అవుతా మనం ఆ కాంటింజెన్సీ ప్లాన్ అనేది కరెక్ట్ గా లేకపోవడం వల్ల వస్తున్నటువంటి ప్రాబ్లం ఎక్కడ మీటింగ్ ఎమ్మెల్యేల మీటింగ్ కావాల మంత్రుల మీటింగ్ కావాలి ఎంతసేపటికున్నా ముఖ్యమంత్రి గారి ఆఫీస్ లో మాత్రం చూపిస్తారు తప్ప అక్కడ మండలాల్లో కానీ జిల్లాల్లో కానీ అవి జరగడం లేదు అది జరిగితే కొంత ఉపయోగపడుతుంది ఇవాళ సంగప్ప గారు మనం లేవనెత్తినటువంటి అంశం ఏంటంటే పట్టణ ప్రాంతాల్లో గొంతు ఎండిపోతుంది అనేది ఈనాడు శీర్షిక పట్టణ ప్రాంతాల్లో ఎటువంటి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకున్నది ప్రభుత్వం అనేటువంటి మొన్న 3 రోజుల క్రితమే మున్సిపల్ శాఖ మంత్రి గారు అన్ని పట్టణాలకు సంబంధించిన మున్సిపల్ అధికారులతోటి వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ ఎక్కడ కూడా నీటి ఇబ్బంది రాకుండా చూడండి ఎంత ఖర్చైనా భరించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది కంటింజెన్సీ ఇప్పుడు దయాకర్ అన్నాడు కంటింజెన్సీ ఏదైతే ఉన్నదో మీరు బోర్లు వేస్తారా నీళ్లు తీసుకొస్తారా ఎట్లా అనేటువంటి దాని మీద ప్రత్యేక శ్రద్ధ చూపించి నీటి ఇబ్బంది రాకుండా చూడండి అనేటువంటి యొక్క ఏర్పాట్లన్నీ కూడా చేసినటువంటి యొక్క విషయాన్ని గమనించాలి ఇక హైదరాబాద్ విషయానికి పరిసర ప్రాంతాల్లో మున్సిపాలిటీ ఏవైతే గతంలో 9 మున్సిపాలిటీల్లో ఉండేటువంటి ఇవాళ కొంతవరకేమో కృష్ణా 3 ఫేజ్ ద్వారా నీళ్ళు వస్తున్నాయి అదేవిధంగా గోదావరి ద్వారా నీళ్లు తీసుకొచ్చి ఈ పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి ఒక మున్సిపల్ ప్రాంతాల్లో అన్నీ కూడా నీటి ఇబ్బంది లేకుండా చేసేటువంటి ఒక చర్యలు తీసుకున్నారు ఇప్పుడు దీర్ఘకాలికంగా మీరే అన్నారు దీర్ఘకాలికంగా మిషన్ భగీరథ ఉన్నట్టయితే ఇంటింటికి నల్ల ద్వారా నీళ్ళు ఇస్తామనేటువంటి ఒక ప్రణాళికను ఆధారంగా చేసుకొని ఆ కార్యక్రమం కొనసాగుతుంది ఇక్కడ కూడా ఏదైతే ఇమీడియట్గా వాళ్ళకి నీళ్లు అందించాలనేటువంటి ఒక తపనతో ఏదైతే ఉన్నదో ఆ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి కాబట్టి ఎక్కడ కూడా అజాగ్రత్తగా అశ్రద్ధగా ఉన్నటువంటి ఒక విషయం అయితే లేదు ఇలా ఎక్కడ ఉంటే వార్ఫుట్ లెక్క యుద్ధ ప్రాతిపదిక మీద నీటి సౌకర్యాన్ని కల్పించాలనేటువంటి ఒక సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది ఇలా ఎక్కడ వారన్నట్టుగా ఇంకా పశువుల గ్రాస్ అంత దూరం అయితే లేదు ఎందుకంటే చెరువులు నింపటం వల్ల ఇలా చెరువులలో కొద్దిగా నీళ్లున్నాయి ఇంకా ఆ పరిస్థితి రాలేదు కాబట్టి ఎక్కడెక్కడైతే ఇబ్బంది ఉన్నదో అక్కడ ఇమీడియట్గా చర్యలు తీసుకుంటూనే ఉన్నాం కాబట్టి ఆ విధమైనటువంటి ఒక ఇబ్బంది అయితే లేకుండా రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్గా ఉన్నది ఆ విధమైనటువంటి ఒక చర్యలు తీసుకుంటుంది ఇప్పుడు ఒకటి వాటర్ ఎక్కడ ఇవ్వాలా ఎక్కడ ఉంది అనేటువంటి ప్లానింగ్ సరిగ్గా లేకపోవడం వల్ల అన్నట్టు దీర్ఘకాలిక ప్రయోజనాలు పెట్టుకోండి ఎంతసేపటి పట్టణాలు ఉంటున్నారు కేటీఆర్ని ఫోకస్ చేసేది మీరు చూస్తున్నారు వారి మంత్రి చెప్పినది కానీ వాటి కూడా వారు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఫెయిల్యూరా మా జిల్లా మంత్రి అయితే గ్రామాల్లో జరుగుతున్నటువంటి దాని మీద రివ్యూ కానీ ఆదేశాలు కానీ లేవు అని నేను అంటున్నా దాని మీద కలెక్టర్లు కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యే కానీ సమీక్ష జరిపి కొంత అక్కడికక్కడ సరి చేసిన బాధ్యత ఉంది వాతావరణం ఈ రకంగా ఉన్నప్పుడు అక్కడికక్కడ బోర్లు లీజ్ తీసుకోవడం కానీ అవి గతంలో జరిగే లేకపోవడం ఇవాళ నీళ్లు లేక పంటలు ఎండిపోతా ఉన్నాయని చెప్పేసి 2 లక్షల ఎకరాల పైన పంటలు ఎండిపోతా ఉన్నాయో శీర్షికగా నిన్న మనం మనం చూసినాం మా దగ్గర మక్తల సంగం మండలం ఉన్నటువంటి నీళ్లు తీసుకొచ్చి జూరాలకు సప్లిమెంట్ చేసాం సంగం మండకే జూరాల నీళ్ళు తీసుకొస్తాం మళ్ళీ సంగమం సప్లిమెంట్ కనేసి ఇచ్చుకొని పోతే అనవసరమైన కొల్లాపూర్కి నీళ్ళు లేవని చెప్పేసి తాగడానికి నీళ్ళు ఒకవైపు జడ్చర్లకు లేవు మహమ్మర్ రేపు ఇబ్బంది అవుతుంది ఇవన్నీ పక్కకు పెట్టేసేసి ఇంకో రకంగా తీసుకుపోయేటువంటి ఒత్తిళ్లకు లొంగాల్సిన అవసరం లేదని నేను అంటా ఉన్నటువంటి ఒక నీటి సరఫరా ఏ విధంగా జరుగుతూ వచ్చిందో అట్నే జరుగుతుంది దీర్ఘకాలికంగా వితిన్ 2018 వరకు మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నల్ల ద్వారా నీళ్ళు ఇస్తామనే మాట చెప్పినాం కాబట్టి ఎక్కడ కూడా నీటి ఇబ్బంది వారు అన్నారు మండల పరిషత్ పంచాయతీ శాఖ మంత్రి మండల పరిషత్ సమావేశాలలో ఎక్కడికక్కడ బోర్ వేయాలంటే బోర్ వేస్తుండ్రు
నీటి ప్రైవేట్ ప్లాన్ అనేటువంటిది దీర్ఘకాలిక బోర్ రిపేర్ చేస్తుండ్రు. అదే విధంగా ప్రైవేట్ బావుల నుంచి కూడా నిన్న వాటిని ఉపయోగించుకొని రైతులకు ప్రజలకు ఉపశమనం కలిగించవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉన్నది. ఇటువంటి పైన చర్యలు తీసుకుంటారా?